Hello viewers, welcome to OKTV OK Movie Updates and Reviews. యువ నటుడు సంతోష్ శోభన్ హీరోగా నూతన దర్శకుడు అనిల్ కుమార్ తెరకెక్కిస్తున్న తాజా మూవీ కళ్యాణం ప్రముఖ సంస్థ యూవీ కాన్సెప్ట్ బ్యానర్ పై నిర్మితమైన ఈ మూవీకి శ్రవణ్ భరత్వాజ్ సంగీతం అందించగా దేవి ప్రసాద్ సత్యం రాజేష్ పవిత్ర లోకేష్ కేడార్ శంకర్ వంటి వారు కీలక పాత్రల్లో చేశారు సాంగ్స్ ట్రీజర్ ట్రైలర్స్ తో ఆకట్టుకున్న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకైతే వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఇంతకీ ఆ మూవీ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందామా ఉద్యోగం లేకుండా తన తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవిస్తూ లైఫ్ ని లీడ్ చేస్తున్న శివ ఒకనొక సందర్భంలో జాబ్ చేస్తూ లైఫ్ లో సెటిల్ అయిన శృతిని చూసి ప్రేమించడం అనంతరం ఇద్దరి మధ్య ప్రేమ మొదలవ్వటం ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఆమెను పెళ్లి చేసుకుంటారు అయితే మొదట్లో చక్కగా ఒకానొకరు అర్థం చేసుకుంటూ సాగుతున్న వారి లైఫ్ లో చుట్టుపక్కల వారి మాటలు కొన్ని పరిస్థితుల వలన సమస్యలు తలెత్తుతాయి ఆ పైన ఒకానొక అనుకోని ఇక ఘటన వలన వారిద్దరు విడిపోతారు అయితే వారిద్దరు ఎందుకు విడిపోవలసి వచ్చింది మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసారా లేదా కలిస్తే ఎలా కలిసారు అనేది మిగతా కథ ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ముఖ్యంగా కళ్యాణం కమనీయం మూవీకి పెద్ద ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవాల్సింది హీరో సంతోష్ సోబన్ హీరోయిన్ గా ఈ మూవీతో టాలీవుడ్ కి పరిచయం అయిన ప్రియా భవానీ శంకర్ భార్యాభర్తలుగా వాళ్ళిద్దరూ తమ పాత్రల్లో ఎంతో బాగా పర్ఫామ్ చేశారు కానీ కొన్ని కీలక ఎమోషనల్ సన్నివేశాల్లో ఇద్దరి నటన ఎంతో సహజంగా ఉండటంతో పాటు రియలిస్టిక్ ఫీల్ ని ఆడియన్స్ కి అందిస్తారు ఇక యువ దర్శకుడు అనిల్ కుమార్ ఆల్లా తీసుకున్న స్టోరీ లైన్ డీసెంట్ గా ఉంది ఇక దానిపై అల్లుకున్న కొన్ని భార్యాభర్తల సన్నివేశాలు ఆకట్టుకుంటాయి ఇక మెయిన్ లీడ్ లో పాటుగా తన కీలక క్యారెక్టర్స్ లో కనిపించిన దేవి ప్రసాద్ సత్యం రాజేష్ పవిత్ర లోకేష్ కేడర్ శంకర్ల కూడా ఆకట్టుకుంటాయి ఇక శ్రవణ్ అందించిన సాంగ్స్ లో రెండు సాంగ్స్ విజువల్స్ గా చాలా బాగుంటాయి ఇక ఈ సినిమా మైనస్ పాయింట్స్ వస్తే ముఖ్యంగా ఈ మూవీలో పెద్ద మైనస్ ఏమైనా ఉంది అంటే అది దర్శకుడు అనిల్ కుమార్ అలా ఈ కథని తెరకెక్కించిన విధానం అని చెప్పాలి నిజానికి ఈ పాయింట్ పాతదే అయినా కథనానికి కూడా అదే విధంగా మాస పాత్ర పద్ధతిలో తెరకెక్కిస్తారు ఇక కథనంలో ఏ మాత్రం కొత్తదనం ఆసక్తికర అంశాలు లేకపోవడంతో పాటు చాలా సన్నివేశాల్లో ఆడియన్స్ కి గత సినిమాలను గుర్తు చేస్తూ నీరసం తెప్పిస్తాయి ఇక సినిమాలో చాలా సీన్స్ ఆల్రెడీ చూసిన తెలిసిన భావానికే ఆడియన్స్ కి అయితే కలుగుతూ ఉంటుంది ఇక అలాగే రన్ టైం తక్కువ అయినప్పటికీ సినిమా సీన్స్ ఇంకా ఆకట్టుకునే విధంగా మరింతగా మంచి ఎమోషన్స్ ని చూపించి ఉంటే ఓ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం అయ్యేదని ఇక ఈ సినిమాలో చాలా అంశాలు చాలా చాలా డల్ గా అనిపిస్తూ ఉంటాయి